వెల్కమ్ టు ఎఫ్టీపీ న్యూస్. శృంగవరపుకోట నియోజకవర్గం కొత్త వలస మండలంలో ఈ నెల 16వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి శ్రీ నారా లోకేష్ పర్యటన సందర్భంగా స్థానిక మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కోల లలిత కుమారి మరియు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కొల్లాజ్ బాలాజీ అప్పల్ రామ్ప్రసాద్ కలిసి పర్యటన ఏర్పాట్లో పరిశీలించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి గుమ్మడి సంజయరాణి. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కొల్ల వెంకటరమణ, మాజీ సర్పంచ్ గోరపల్లి రాము, పొట్నూరి వెంకటరత్నాజీ, కొత్త వలస టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు పప్పు అప్పలరాజు, కర్రి సూర్యనౌకరాజు, మిడతాన కాశీ, బంగారు రమేష్, జామి సూర్యనారాయణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ ఆధ్వర్యంలో జరగవలసిన రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం తాత్కాలికంగా రద్దయిందని మాజీ శాసనసభ్యురాలు కోల లలిత కుమారి అన్నారు. జాతీయ పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా బాలికలకి అవగాహన కార్యక్రమం. వివరాల్లోకి వెళ్తే ఈరోజు పిహెచ్సి వియ్యంపేట పరిధిలో గల బాలయోగి గురుకుల బాలికల పాఠశాలలో ప్రిన్సిపాల్ టీఎం ఫ్లోరెన్స్ ఆధ్వర్యంలో పిల్లలకి పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు హెల్త్ అసిస్టెంట్ ఎల్ సత్యారావు తెలిపారు. పౌష్టికాహారం లోపం వల్ల రక్తహీనత వస్తుందని, దాని వలన శారీరకంగా మానసికంగా రుగ్మతలు ఏర్పడి చదువుపై శ్రద్ధ తగ్గుతుందని అన్నారు. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, కొవ్వులు సమపాలనలో తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. హిమోగ్లోబిన్ పెరగాలంటే రాగి మాల్ట్, బెల్లం, ఖర్జూరం, మునగాకు, దానిమ పండ్లు, గుడ్లు, పాలు, ఆకుకూరలు తీసుకోవాలని అన్నారు. ఐసీడిఎస్ సూపర్వైజర్ కె రమణమ్మ మాట్లాడుతూ మంచి పౌష్టికాహారం తీసుకోవడం వలన వయసు తగ్గినా ఎత్తు బరువు పెరుగుతారని తెలిపారు. 3 నెలలకు ఒకసారి ఆల్బండజోలు మాత్రలు వేసుకోవాలని, రక్తహీనత ఉన్నవారు ఐరన్, పోలిక్ మాత్రలు వేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ కె రమణమ్మ, వైస్ ప్రిన్సిపాల్ అప్పారావు, స్టాఫ్ నర్స్ శ్రీదేవి, ఏఎన్ఎం శశికళ, హెల్త్ అసిస్టెంట్ సత్యారావు, అంగన్వాడీ వర్కర్స్ పి రమణమ్మ, పి సుబ్బలక్ష్మి, ఆశా వర్కర్స్ వరలక్ష్మిలు పాల్గొన్నారు. ఈరోజు ఉత్తరాపల్లి గ్రామంలో ఆర్బీకే పరిధిలో ఉన్న చిన్నిపాలెం గ్రామంలో డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అభ్యుదయ రైతు రంగుడు పవన్ కుమార్, రాస్తా కుటుంబాయ్ శాస్త్రవేత్త డాక్టర్ తేజస్వర్రావు, ఎఫ్టీసీ ఏడి నిర్మల, ఎఫ్టీసీ ఏఓ తిరుపతిరావు, కొత్త వలస ఏడీఏ విజయ, మండల వ్యవసాయ అధికారి మాధురి శరణ్య పాల్గొన్నారు. డాక్టర్ తేజస్వర్రావు మాట్లాడుతూ రైతులు డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమాన్ని రైతులు అందరూ ఉపయోగించుకొని పంటలో వచ్చే తెగుళ్ళు మరియు పురుగులు గమనించడమే కాక నివారణ చర్యలు కూడా తెలుసుకొని పంటలు వాడే రసాయనాల ఖర్చు తగ్గించుకోవాలని తెలిపారు. ఎఫ్టీసీ ఏడి నిర్మల మాట్లాడుతూ ఎరువుల యాజమాన్యం గురించి వివరించారు. ఏడీఏ విజయ మాట్లాడుతూ పొలంబడి కార్యక్రమం ద్వారా రైతులందరూ పెట్టుబడి ఖర్చు తగ్గించుకొని దిగుబడి పెంచుకునేలా తయారవ్వాలి అని చెప్పారు. మండల వ్యవసాయ అధికారి మాధురి శరణ్య మాట్లాడుతూ వ్యవసాయంలో వచ్చే పురుగు మరియు తెగుళ్ళకి పురుగు మందులే తక్షణ నివారణ మార్గమని కాదని, సమగ్ర సస్య రక్షణ పద్ధతులు అయినటువంటి జిగురు పూసిన పసుపు పళ్ళలు, లింగకర్షక బొట్టులు పెట్టుకోవాలని, ఇవన్నీ చేయగా చివరి ప్రయత్నంగా మాత్రమే పురుగు మందులు కొడాలని తెలిపారు. ఎఫ్టీసీ ఏవో తిరుపతిరావు మాట్లాడుతూ రైతులందరూ పొలంబడి కార్యక్రమాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ రైతులు ఉప సర్పంచ్ మనం వెంకట్రావు, వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ సహాయకులు పాల్గొన్నారు. గులివిందాడ గ్రామ ఆర్బీకే పరిధిలో ఉన్న జాతీయ ఆహార భద్రతా పథకంలో భాగంగా వేసిన సామూహిక వరి వ్యవసాయ క్షేత్రాలను ఎఫ్టీసీ ఏడి నిర్మల, శాస్త్రవేత్త డాక్టర్ తేజేశ్వరరావు, కొత్త వలస ఏడీఏ విజయ, మండల వ్యవసాయ అధికారిని మాధురి శరణ్య, ఎఫ్టీసీ ఏఓ తిరుపతిరావు సందర్శించారు. ఈ పథకంలో 50 మంది రైతులు 50 ఎకరాల పెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు అని, ప్రస్తుతం పంట చాలా ఆరోగ్యంగా ఉందని బృందం తెలిపింది. ఇది ఇవాల్టి ఎఫ్డీపీ న్యూస్.